హలో గాయస్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఫైన్ ఈరోజు నేను లైవ్ కి ఎందుకు వచ్చాను అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి అది ఏంటి అంటే మార్నింగ్ మీలో చాలా మంది చూసారో లేదో భారతదేశము నా అత్తగారి ఇల్లు భారతీయులందరూ నా భావ భావమర్దులు అని చెప్పి ఒక స్కూల్ ప్లెడ్జ్ అనేది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సో నేను అది ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో అప్లోడ్ చేశాను సో నాకు అర్థం కానిది ఏంటంటే దీనిని కూడా అంత నెగిటివ్ గా తీసుకుంటారా జనాలు అని ఈ తెలిసింది అదేంటంటే ఒక అబ్బాయి పెట్టాడు ప్లెడ్జ్తో తో అలాగా జోక్స్ చేయొద్దు అని చెప్పి సో ఫస్ట్ థింగ్ ప్లెడ్జ్ తో అలా జోక్స్ చేయొద్దు అని పెట్టాడు ఆయన బానే ఉంది కానీ ప్లెడ్జ్ అంటే అది ఓన్లీ పాట్రియోటిక్ రిలేటెడ్ ప్లెడ్జ్ అనా మద్యపానం ముట్టుకోను ధూమపానం చేయను ఈ ఎన్విరాన్మెంట్ ని కాపాడుతాను ఇలాగా ప్రతిదానికి ఒక ప్లెడ్జ్ అనేది ఉంటుంది సో ప్లెడ్జ్ అనగానే అది ఇండియాని ఏదో తిట్టేశారు ఇండియాని ఏదో కించపర్చారు అన్నట్టు మీరు రియాక్ట్ అవడం అనేది చాలా తప్పు చాలా నేరో మైండ్ మీది అది చాలా చాలా తప్పు మీరు చేసిన స్టేట్మెంట్ ఒకవేళ నిజంగా మీకు భారతీయ యునో ఇండియా పట్ల అంత గౌరవం ఉంటే మీరు చేసిన ప్లెడ్జ్ కి మీరు అంత రెస్పెక్ట్ ఇస్తున్నట్లు అంత పాటిస్తున్నట్లు అయితే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మీరు ప్లెడ్జ్ చేశారు కదా పెళ్లి చేసుకోకుండా ఉంటారా అంత ఓవరాక్షన్ దయచేసి చేయకండి ఏదో పేజ్లో ఫన్ కోసం అసలు ఆ వీడియో అంత రాంగ్ గా ప్రొజెక్ట్ అయిపోతుంది అని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఎందుకంటే అది చాలా ఫన్నీగా ఉంది భారతదేశం మా అత్తగారి అండ్ భారతీయులందరూ నా భావ భావమర్తులు నేను మా అత్తగారి ఇంటిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటుంది అది జస్ట్ త్రీ లైన్ వీడియో అది ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో దానిని మీరు నేనేదో యాంటీ నేషనల్ లాగా ప్రొజెక్ట్ చేసేస్తున్నారు నన్ను కొంతమంది నేరో మైండెడ్ వాళ్ళ గురించి నేను అంటున్నాను అంటే మనం ఎలా ఉన్నామంటే ఒక కోడిగుడ్డు కూడా ఈకలు పీకడానికి ట్రై చేసే బ్యాచ్ అనమాట వెరీ నేరో మైండెడ్ సో ఓ బుద్ధిమంతులారా ఓ గ్రేట్ పీపుల్ ఎవరైతే ప్లెడ్జ్ ని నేను అలా అన్నానని ఇలా నన్ను ఇలాగా కామెంట్స్ పెడుతున్నారో దయచేసి మీరు ఫాలో అవ్వండి ఆ ప్లెడ్జ్ ని భారతీయులందరూ మీ సోదర సోదరి మణులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డోంట్ గెట్ మ్యారీడ్ ప్రతి ఒక్కరిని అక్కలాగా చెల్లిలాగానే చూడండి అతను అన్నదే నేను సమర్థిస్తుంటే అతనికి ఇంకొకటి ఎవడో వచ్చి సమర్థిస్తున్నాడు అలా అన్నమాట పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఉంది అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న నేను ఒక ఫోటో పోస్ట్ చేశాను అందులో నావి కొంచెం థైస్ కనిపిస్తున్నాయి అనమాట సో ఆ డ్రెస్ అలాగే ఉంటుంది అది ఓన్లీ మోకాళ్ళ వరకు ఉంటుంది డ్రెస్ నేను ఎప్పుడైతే కాళ్ళ మీద కాలు కాలేసుకున్నానో అది కొంచెం పైకి వెళ్ళింది అండ్ ఫర్ మీ ఇట్స్ లైక్ వెరీ వెరీ నార్మల్ నాకు అదేమి ఎక్స్పోజింగ్ చేసినట్టో ఇంకేదో చేసినట్టు నేను అస్సలు ఫీల్ కావాల ఇట్స్ జస్ట్ నార్మల్ పాష్ అండ్ కూల్ ఫోటో నా 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 ఉద్దేశంలో లేకపోతే నేను పోస్ట్ చేయను ఎందుకంటే నా కలీగ్స్ ఉంటారు రిలేటివ్స్ అండ్ దట్స్ దట్స్ హౌ ఐ డ్రెస్ దట్స్ మై కల్చర్ నేను అలాగే నాకు నాకు డ్రెస్ ఎలా చేసుకోవాలో అలా చేసుకోవడం అంటే ఇష్టం ఒక్కడిపోయి ఏం కామెంట్ పెడతాడు దాని మీద ఇలాంటి పోస్ట్లు పెడితే ఇలాంటి ఫోటోలు పెడితే అలాంటి కామెంట్లే వస్తాయి మళ్ళీ మీరు వెళ్ళి నన్ను అలా అన్నారు ఇలా అన్నారని మీరు కామెంట్ చేస్తారు మళ్ళీ అని చెప్పి అంటున్నారు అంటే ఒక అమ్మాయి కొంచెం మోకాలు కనబడేలాగా డ్రెస్ చేసుకుంటే ఎవడు పడితే వచ్చేసి కామెంట్ చేసేస్తాడా నెగిటివ్ కామెంట్ చేసేస్తాడా అంటే ఒక అమ్మాయి డ్రెస్సింగ్ ని బట్టి ఒక అమ్మాయి అలవాట్లను బట్టి క్యారెక్టర్ ని జడ్జ్ చేసేస్తారా సో సి మారాలండి మీరు మారాలి ఇప్పుడు హీరోయిన్ బికినీ వేసుకుంది అని చెప్పి దానికి పెద్ద పెద్ద గొడవలు చేసేసి అల్లర్లు చేసేసి ఆ అమ్మాయిని బూతులు తిట్టడం అవసరం లేదు ఆ అమ్మాయి ప్రొఫెషన్ అది షీ హాజ్ అ బ్యూటిఫుల్ బాడీ అండ్ షీ వాంట్ ఎక్స్పోజ్ గ్లామర్ ఇండస్ట్రీలో ఉంది షీ విల్ డూ దాట్ ఎవరికి నచ్చినట్టు డ్రెస్ చేసుకునే స్వాతంత్రం ఫ్రీడమ్ మాకు ఉంది డ్రింక్ చేస్తారా స్మోక్ చేస్తారా ఎవరి అలవాట్లు వాళ్ళవి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు కదా మిమ్మల్ని ఎవరు విప్పుకొని అండర్వేర్ వేసుకొని బయటకు రమ్మనట్లేదు కదా మిమ్మల్ని ఎవడి ఎవడి ఇష్టం వాళ్ళది సో ప్లీజ్ డోంట్ జడ్జ్ పీపుల్ బై లుకింగ్ అట్ ద వే ది డ్రెస్ సో నేను అదే పాయింట్ తో ఒక కామెంట్ పెడితే ఈ రోజు మార్నింగ్ చీర కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు పతివ్రతలు కాదు ఆర్ నీతులు మాట్లాడే ప్రతి మగవారు బుద్ధిమంతులు ఏం కాదు కానవసరం లేదు జెంటిల్ మ్యాన్ అయిపోరు అని చెప్పి నేను కామెంట్ పెడితే ఆ వంకర బుద్ధి కలిగిన వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యాడంటే సి సి నారో మైండెడ్ పీపుల్ అంటే ఇలాగే ఉంటారన్నమాట ది ఫైన్ ఫాల్ట్ ఇన్ ఎవ్రీథింగ్ కోడిగుడ్డు పట్టుకుని దాన్ని ఈకలు పీకడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఎప్పుడు నేను ఇదే చెప్తూ ఉంటాను సో నేను చెప్పాను చీర కట్టుకునే వాళ్ళందరూ పతివ్రతలు అన్నట్టు కాదు డోంట్ జడ్జ్ పీపుల్ బై ద యునో వే ద డ్రెస్ ఆర్ బై దర్ హ్యాబిట్స్ అని నేను చెప్తే వాడు అంటున్నాడు ఓ మీరు చీర కట్టుకుంటున్నారు కదా అయితే మీరు పతివ్రత కాదా అంట అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారండి వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు సో పీపుల్ ఐ ఐ రియలీ డోంట్ నో హౌ ఐ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ తెలుసా నాకు నేను ఎప్పుడు ఫీల్ గాను అసలు వాళ్ళు నన్ను ఏ కామెంట్స్ పెట్టినా నేను చాలా అసలు ఫీల్ గాను నాకు ఒక కంటెంట్ దొరికింది ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి అని నేను దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాను అన్నమాట సో జనాలు ఇలా ఉన్నారండి ఫన్ ని ఫన్ లాగా చూడండి ఇంకొక అతను చాలా ఫ్రాంక్ కామెంట్ పెట్టాడు ఏం పెట్టాడు అంటే మీరు ఎయిటీన్ ప్లస్ వీడియోలు పెట్టుకుంటారా అడల్ట్ జోక్స్ పెట్టుకుంటారా ఎక్స్పోజింగ్ పిక్స్ పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా మీ ఇష్టం మమ్మల్ని ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేయండి చాలు మాకు సంబంధం లేదు మీరు ఏం పెట్టుకుంటారో అని పెట్టాడు సో ఈ లైక్ వెరీ వెరీ ఫ్రాంక్ నాకు భలే నచ్చేసాడు ఆయన ఆయన కామెంట్ నాకు భలే నవ్వు వచ్చింది యాక్చువల్లీ ఎస్ వెన్ ఇట్ ఈజ్ పేజ్ పేజ్లో అన్ని రకాలు ఉంటాయి ప్రపంచం అన్న గుడ్ ఒక్కటే ఉండదు కదా యూ హ్యావ్ గుడ్ బ్యాడ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ యూ డీల్ విత్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతాయి మనం పేజ్ ఎప్పుడైతే రన్ చేస్తున్నామో పేజ్ రన్ చేసే అడ్మిన్స్ మా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మాకు ఒక కులం ఉండదు ఒక మతం ఉండదు ఒక పర్టికులర్ కంట్రీని సపోర్ట్ చేయము అన్ని అందర్నీ సపోర్ట్ చేస్తాము అందర్నీ మంచిగానే సపోర్ట్ చేస్తాం అది చాలా బ్రాడ్ గా థింక్ చేస్తాము ఎంత పెద్ద విషయమైనా దాన్ని భూతద్దంలో పెట్టి చూడము చాలా చాలా బ్రాడ్ గా ఆలోచిస్తాం మేము సో అది నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను ఇలా ఉండండి ఫ్రీక్అవు అవ్వండి చిల్ బీ కూల్ అని ఎన్నో విధాలుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను పోస్ట్ల ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్నాను లైక్ బై రైటింగ్ బై మీన్స్ ఆఫ్ రైటింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఫోటోస్ పోస్ట్లు అవి పెడుతున్నాను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను సో అన్ని రకాలుగా అన్ని రకాల జనాలకి ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అన్ని విధాలుగా ట్రై చేసి ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ ద స్మాల్ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ అనమాట సో ఆల్మోస్ట్ ఇంకో టూ డేస్ లో సెవెంటీన్ థౌజండ్ అయిపోతాం మనము సో దట్స్ అ వెరీ గుడ్ న్యూస్ సో ఈ రోజు నేను చెప్పాలనుకున్నా ఏంటంటే ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు ఎవరికి నచ్చిన వీడియోలు వాళ్ళు చేసుకుంటారు అలా చేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని బాబు రా నువ్వు నువ్వు కామెంట్ చేయి బ్యాడ్ కామెంట్ చేయి కమ్ లెట్ అస్ గో అనే డేట్ అని పిలిచినట్టు కాదు దాని అర్థం ఓకేనా సో ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంక ఏం చేయలేము మీలాంటి వాళ్ళని అసలు తీసుకుపోయి జైల్లో పడేసి ఫుల్ కౌన్సిలింగ్ ఇచ్చి కుమ్మి పడేయాలి సో ఎనీవేస్ నేనైతే ఇలాంటి వాటికి అస్సలు ఫీల్ గాను గాని అలా వదిలేను ఎందుకంటే తెలుసుకోవాలి చెప్పేవాళ్ళు ఉండాలి కదా వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది ఓహో నేను ఇలా ఆలోచించడం తప్పు అని చెప్పి సో ఈరోజు నేను ఒక జాబ్ చేసుకుంటున్నాను ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నాను ఒక ఇల్లు కొనుక్కున్నాను ఒక కార్ కొనుక్కున్నాను ఒక ఫ్యామిలీని రన్ చేస్తున్నాను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ని ఒక పేజ్ రన్ చేస్తున్నాను సవా లక్ష చెత్త క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు పబ్లిక్ డొమైన్ ఒకసారి ఒక అమ్మాయి పేజ్ లోకి వచ్చింది ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి ఒక అమ్మాయి వచ్చిందంటే రకరకాల జనాలు ఉంటారు వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలుగుతున్నాను అంటే యూ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ గానీ నన్ను తప్పు పట్టడానికి ట్రై చేయకూడదు నేను ఎలా డ్రెస్ చేసుకుంటాననేది నా ఇష్టం నేను ఎలాంటి పోస్ట్లు పెడతాననేది ఇది నా ఇష్టం నచ్చితే చూడండి లేకపోతే తెలియదు కానీ నన్ను వచ్చి మాత్రం ఎవరికి కెలకండి సో ఫైన్ ఈ రోజు చాలా మంది చాలా మంది చాలా మంది ఆన్లైన్ లో ఉన్నారు వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేద్దాం చాలా రోజులు అవుతున్న వాళ్ళందరితో మాట్లాడి సి ఎన్ని కష్టాలు పడతామండి మేము చూడండి మీకు ఫ్యాన్ వేసుకుంటే వినపడదేమో వాయిస్ అని చెప్పి నాకు నుంచి చెమటలు కక్కుతున్నాను చెమటలు కారిపోతున్నాయి నాకు అసలు యాక్చువల్లీ ఎన్ని ముప్పు తిప్పలు పడతామండి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ అందరికి ఫన్ ఇవ్వడం కోసం మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేయడం కోసం ఎన్ని వేషాలు వేస్తాం మేము చెప్పండి ఒక బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ఒక వీడియో తీసి పెడతాము లేదు ఒకటి ఏదైనా కొత్తది కొనుక్కుంటే మీ అందరితో షేర్ చేసుకుంటాము కొత్త బట్టలు వేసుకుంటే హే దిస్ ఇస్ మై న్యూ షర్ట్ అని చెప్పి చూపిస్తాం సో ఒక అడ్మిన్ అనేవాళ్ళు ఒక పేజ్ని రన్ చేసే వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు ఎంత కేర్ తీసుకుంటారు మీ అందరి గురించి మీకు తెలీదు సరే ఫైన్ లెట్ మీ సే హాయ్ టు ఆల్ మై గైస్ హాయ్ కృష్ణ కి షోర్ లేదా ఈరోజు షిఫ్ట్ హలో సాయి రెడ్డి హాయ్ జయంత్ హాయ్ జయ్ అన్నారు ఓకే ఓకే మీ హాయ్ సురేష్ గారు చాలా రోజులు అవుతుందండి సీ యాక్చువల్లీ యాప్ తో ఏదో ప్రాబ్లమ్ వచ్చిందండి ఐ థింక్ ఐ నీడ్ టు రీఇన్స్టాల్ ఇట్ కామెంట్స్ పైకి వెళ్ళట్లేదు స్క్రాల్ చేసుకోవాల్సి వస్తుంది చిల్ గురూజీ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అన్నారు ఓకే ఓకే ఫైన్ హాయ్ సురేష్ హలో రామ్ హాయ్ దుర్గా ప్రసాద్ గారు హాయ్ కమలా ఎలా ఉన్నావు కమల కమలా నిన్న బాబు బర్త్డే అయితే మీరు చెప్పలేదేంటి కమల నిన్న నైట్ లెవెన్ కి తెలిసింది నాకు ఈ రోజు నిన్న బాలయ్య బాబు గారి బర్త్డే అని అప్పుడు నేను వీడియోలు చేసుకుని పోస్ట్ చేసుకున్నాను సో మా పేజ్ ఫాలోవర్స్ అందరి తరఫున బాలయ్య బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హాటి కంగ్రాచులేషన్స్ అండ్ బర్త్డే విషెస్ బాలయ్య బాబు గారు మెనీ మోర్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే ఫ్రమ్ కుకు అండ్ ఆల్ హర్ ఫాలోవర్స్ ఓకే నేనేమి ఒక్క హీరోకి పక్షపాతిని కాదు ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా మేము విషెస్ చేస్తాము మాకు తెలిస్తే ఓకేనా అందర్నీ అభిమానిస్తాము సో హూ ఎల్స్ హూ ఎల్స్ హాయ్ దుర్గా ప్రసాద్ హాయ్ సాయిరెడ్డి గారు శేఖర్ హాయ్ అక్క అన్నారు హాయ్ శేఖర్ చూసారా నేను చదివిని కూడా మళ్ళీ వస్తున్నాయి ఐ డోంట్ నో ఇట్స్ నాట్ స్క్రాలింగ్ సాయి రెడ్డి యో లుకింగ్ క్యూట్ బ్యూటీ అన్నారు ఓకే ఫైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ రామ్ అరే యారు ఇది పనిచేయట్లేదు ఏంటిరా బాబు సో హాయ్ దుర్గా ప్రసాద్ హలో కేకే సీరియస్లీ రాంగ్ ఐ నీడ్ టు రీఇన్స్టాల్ ఐ హ్యావ్ టు అన్ఇన్స్టాల్ అండ్ రీఇన్స్టాల్ అగైన్ సో హేమంత్ హాయ్ చిల్ గురుజీ అన్నారు కే ఓకే అండ్ లోకేష్ కుమార్ వచ్చేసారు లుకింగ్ గ్రేట్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ లోకేష్ ఈజ్ ఆల్సో మై వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ లోకేష్ మెసేజెస్ చూస్తే కొంచెం ఓరట కలుగుతుంది ఇలాంటి చెత్త వేదవలతో నేను ఎప్పుడన్నా ఒక్కదానే ఫైట్ చేసేటప్పుడు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు దే ఆర్ ఆల్వేస్ దే టు సపోర్ట్ మీ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ హ్యావింగ్ సచ్ సచ్ బ్యూటిఫుల్ ఫాలోవర్స్ అండ్ ఎస్ మై రాఘవేంద్ర ఇస్ ఆల్సో హియర్డ్ సో హాయ్ నిఖిల్ గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఎస్ 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 మ్యామ్ హాయ్ రవి హలో దుర్గా ప్రసాద్ వచ్చినాయే మళ్ళీ వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి వస్తున్నాయి మళ్ళీ ఓ మై గాడ్ హాయ్ యశ్వంత్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి చాలా మంది ఈ రోజు నేను మెసేజెస్ మిస్ అవుతూ ఉంటాను ఎందుకంటే ఇది సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ మై యాప్ ఐమ్ సో సారీ ఫర్ రిపీటింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ ఓకే ఫైన్ పవన్ కుమార్ హలో థ్యాంక్స్ నన్ను పొగిడినందుకు నాగు సీత కళింగపట్నం ఓ సీ నాగు సీత గారు మీరు కామెంట్ చూసారా ఎస్ నాగు నాగు సీతారా గారు చాలా బ్రాడ్ కామెంట్ పెట్టారు ఐ జస్ట్ లవ్డ్ ఇట్ నిజమండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం ఎవరైనా బ్రాడ్ గా ఆలోచించి చిల్ కూల్ బీ ఫ్రాంక్ అన్నట్టు మెంటాలిటీ ఉంటే మాకు ఎప్పుడు నచ్చుతారు అలాంటి వాళ్ళు సీఆర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి డోంట్ హియర్ ఆల్ ద సెర్ ఆఫ్ పీపుల్ అన్నారు ఓకే చూసారా ఆనంద నాయుడు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అని పెట్టాడు కాదు రీటీ ఎయిట్ ని ప్రాబ్లం ఏంటి ఇది ఇలాంటి ఓళ్లే ఉంటారు చూసారా థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అంటున్నాడా ఎవరు మారుస్తారో వీళ్ళని దేవుడే తెలియాలి వీళ్ళ వైఫ్స్ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వీళ్లతో ఎలా ఏగుతున్నారో వీళ్ళ పేరెంట్స్ నాకు తెలియదు మరి ఆనంద నాయుడు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ బాగా అలవాటు అనుకుంటా ఇంట్లో వాళ్ళ ఆయ సైజులా మీ ఇంట్లో వాళ్ళు అవే నా సైజులు మంచి సైజులు మీ ఇంట్లో వాళ్ళవి బాగున్నాయి వెరీ సెక్సీ సో హాయ్ జే థ్యాంక్ యూ సో మచ్ భాస్కరయ్య జన్ గారు ఏదో మెసేజ్ పెట్టారు కానీ నేను ఇది పైకి వెళ్ళిపోతుంది ఐ డోంట్ నో హౌ ద సంథింగ్ ఈస్ సీరియస్లీ రాంగ్ వెరీ ఇరిటేటింగ్ వెరీ ఇరిటేటింగ్ బట్ ఎస్ ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు భాస్కరయ్య గారు డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అయ్యో ఎన్నిసార్లు కనిపిస్తు బాబు ఈ కామెంట్ ఐఎమ్ సో సారీ ఈ రోజు కామెంట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి సరిగా లేవు యువర్ ఫేస్ ఈజ్ నైస్ గ్లోయింగ్ అన్నారు ఓకే హాయ్ అమర్జీత్ సింగ్ హౌ యూ ఫైనలీ అమర్జీత్ సింగ్ యూ కాట్ మీ ఆన్ ఇన్స్టా రైట్ ఎస్ ఐ సా యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ వదిలేయండి వాళ్ళ పాపను వాళ్లే పోతారు ఎనీవేస్ నన్ను పొగిన్నందుకు థ్యాంక్ యూ సీతారా గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ పాజిటివిటీ లీవ్ నెగటివిటీ ఐ లవ్ ద జాబ్ వాట్ యుర్ డూయింగ్ ఆఫ్ కోర్స్ వి టేక్ నెగటివ్ ఆల్సో వి టేక్ ఇన్ అ పాజిటివ్ వే బట్ ద ప్రాబ్లం ఈస్ వై ఐ డిస్కస్ వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి అందరూ వదిలేస్తే వాళ్ళకి తెలియదు కదా సో అదనమాట సో హై కుజీ లుకింగ్ గ్రేట్ ఈజ్ ఓవర్ భాస్కరయ్య గారు ఏదో మెసేజ్ పెట్టారు కానీ నాకు అది కనిపించట్లేదు ఇది చెప్పా కదా పైకి వెళ్ళిపోతుంది సుధీర్ కుమార్ హలో అస్తమాట్లు హాయ్ జీవి సాయిరామ్ ఎలా ఉన్నావు రేవన్నా సి రేవా హలో మా ఇంట్లో వాళ్ళు నీలాగా ఓవర్ యాక్షన్ చెయ్యరు ఆనంద నాయుడు నిజమా అసలు నిన్న ఎవడు రమ్మన్నాడారా ఇక్కడికి నాకు అర్థం కాదు అరే ఆనంద నాయుడు హు యూ టు కమ్ నేను రమ్మన్నానా నిన్ను నో రైట్ జస్ట్ గెట్ లాస్ట్ గెట్ లాస్ట్ బాక్ ఐఎమ్ బ్లాకింగ్ యూ రైట్ అవే ఓకే నీలాంటి వాళ్ళు ఉన్నారు చూసావు సమాజానికి పట్టిన చీడ పురుగులు నీకు నీలాంటి వాళ్ళు కరోనా వచ్చి పోరు అదేంటో మరి మంచి మంచి వాళ్ళు పోతున్నారు కరోనాలో వచ్చి వెయిట్ లెట్ మీ జస్ట్ కంప్లీట్ దిస్ బ్లాక్ ఆనంద నాయుడు పక్కన మళ్ళీ ఇనిషియల్ నాయుడు రెడ్డి చౌదరి ఎందుకు ఇవన్నీ మీ క్యాస్ట్లు పరువు తీయడానికి కాకపోతే బ్లాక్ ఆనంద నాయుడు ఎస్ ఆనంద నాయుడు హ్యాస్ బిన్ బ్లాక్డ్ సో ఇంటి పేర్లు పెట్టుకొని క్యాస్ట్ల పేర్లు పెట్టుకుని అనవసరంగా వాటి పరువులు తీయకండి క్యాస్ట్లవి సో దాట్స్ ఇట్ హాయ్ శ్రీకాంత్ గారు ఎలా అన్నారు శ్రీకాంత్ గారు మీ కార్టూన్స్ చాలా బాగుంటాయి గెట్ లాస్ట్ కాదు ఫక్ ఆఫ్ అనండి గురుజీ ఆఫ్ కోర్స్ అదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు సో ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో చూసుకొని నేను ఐ థింక్ ఐ నీడ్ టు రిపోర్ట్ హిస్ ప్రొఫైల్ ఆల్సో సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే నా యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి ఇఫ్ పాజిబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థౌజండ్ ఫాలోవర్స్ వచ్చేసారు అండ్ వాచ్ అవర్స్ పెరగట్లేదు సో ఇఫ్ పాజిబుల్ జస్ట్ ట్రై టు వాచ్ సమ్ వీడియోస్ ఓవర్ దే అబ్బా చమటలు ఆరిపోతున్నాయి ఏసీ ఇప్పుడు తెచ్చుకోవాలంటే రిమోట్ అక్కడ ఎక్కడో ఉంది పోయి తెచ్చుకోవాలంటే సో టాటా బాయ్ బాయ్ సీ యూ లవ్ యూ గైస్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ 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 కూల్ పర్సన్ అది తెలిసిన వాళ్ళకి ఎప్పటినుంచో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అస్సలు నేను ఎక్స్ట్రా చేసే టైప్ అస్సలు కాదు ఓవర్ యాక్షన్ చేసి వచ్చి రాని ఇంగ్లీషులో తెలుగులో మాట్లాడే టైప్ అస్సలు కాదు సో జస్ట్ బి కూల్ టైప్ ఆఫ్ అ గర్ల్ సో నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతాను అండ్ అందరికీ అర్థం అవ్వకపోవచ్చు నేరో మైండెడ్ పీపుల్ కి అయితే నేను అస్సలు నచ్చను ఓకేనా సో నష్టం లేదు సో గుడ్ టు బ్లాక్ ఆనంద్ జెఫా ఓకే సరే లవ్ యూ గైస్ టాటా టేక్ కేర్ స్టే సేఫ్ ఆల్ ద టైమ్ స్టే బ్లెస్డ్ స్టే హ్యాపీ కీప్ స్మైలింగ్ కీప్ సపోర్టింగ్ కీప్ వాచింగ్ అండ్ ఎస్ మై హబీ ఈస్ అవుట్ ఆఫ్ టౌన్ యాజ్ యూ నో సో హీ ఈస్ కమింగ్ సండే మార్నింగ్ వచ్చేస్తున్నారు ఆయన సో చూడాలి ఇన్ని రోజులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా రణగుణ ధ్వనులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ లైవ్లు ఇచ్చుకొని ఎప్పుడు పడితే అప్పుడు లైవ్లు పెట్టుకొని ఫుల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారు మా హస్బెండ్ లేకపోతే ఇంట్లో బట్ సండే నుంచి అలా కుదరదు మళ్ళీ ఇప్పుడు నేను లైవ్ చేసుకోవాలంటే ఆ రూమ్ లోకి పోయి తలుపేసుకుని లైవ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎక్కడ కావాలంటే అక్కడ లైవ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాటలు పెట్టుకోవచ్చు నా ఇష్టం వచ్చింది సినిమాలు చూసుకోవచ్చు అనమాట సో అది హస్బెండ్ ఊరేళితే అలా ఎంజాయ్ చేస్తాం అనమాట మా వైఫ్స్ ఎలాగో కరోనా కాబట్టి వెళ్ళడానికి ఏమీ లేదు ఎవరిని కలిసేది కూడా లేదు సో అన్ఫార్చునేట్లీ వేస్ట్ అయిపోయింది లేకపోతే ఏ ట్రిప్ ప్లాన్ చేసుకునేదాన్ని So, Tata, bye bye, see you. Hi, Sudhir Kumar. How are you, Sudhir Kumar? Thank you so much for following my page. And Parankusham Garu, hello. Jyoti Bhaskar, cool girl. And Garu. Yes, Jyoti, thank you so much. Stay safe, all of you. Keep supporting, keep smiling, keep watching, and stay blessed, stay happy, stay safe all the time. Signing off, yours, Cuckoo. Bye.